హలో మై డియర్ రాధా, ఎలా ఉన్నావు? బాగున్నాను అని అబద్ధం మాత్రం చెప్పకు. ఎందుకంటే నీ మొహం చూస్తుంటేనే అర్థమవుతుంది నువ్వు అస్సలు బాగులేవని. నీకు అర్థం కాని విషయమేంటంటే భవిష్యత్తులో కూడా నువ్విలాగే అస్సలు బాగోవు. ఇలా బాధపడుతూనే ఉంటావు. ఆఫ్కోర్స్ నాకు కావాల్సింది కూడా అదే అనుకో. గతంలో నువ్వేం డైలాగ్స్ కొట్టావు? ఆస్తిపాస్తులు భోగభాగ్యాల కన్నా భర్తతో కలిసుండటమే గొప్ప భాగ్యమన్నావు కదా. ఆ భాగ్యము సౌభాగ్యము నాకు మాత్రమే ఉన్నాయని మిడిసిపడ్డావు కదా. నువ్వు నవమాసాలు మోసి కన్న బిడ్డ కూడా నా దగ్గరే ఉన్నాడని ఎగిరెగిరిపడ్డావు కదా. కాని ఇప్పుడు ఆ భాగ్యము ఆ సౌభాగ్యము అయిన భర్త నా దగ్గరున్నాడు. నువ్వు ప్రాణం కంటే ఎక్కువ ప్రేమగా పెంచుకున్న ఆ బిడ్డ నా దగ్గర ఉన్నాడు. సో ఆస్తిపాస్తులతో పాటు భోగభాగ్యాలతో పాటు భర్త బిడ్డ కూడా నా దగ్గరే ఉన్నారు. పనికిరాని అత్తమామలు నీ దగ్గరున్నారు. ఇప్పటికైనా అర్థమైందా? నువ్వు ఓడిపోయావని, నేను గెలిచాను అని. ఇప్పుడే కాదు, ఎప్పుడైనా ఎప్పటికైనా నీ మీద నేనే గెలుస్తాను. ఎప్పటికీ గెలుపు నాదే నాదే నాదే. నేను తలుచుకుంటే నిన్ను ఒంటరిదాన్ని చేయటం కోసం నీ అత్తమామల్ని కూడా నీకు దూరం చేయగలను. అంతేకాదు, నీ నుంచి నీ ప్రాణాన్ని కూడా దూరం చేయగలను. కాని చేయటంలేదు. ఎందుకు తెలుసా? నువ్వుండాలి, బతికే ఉండాలి. నీ అత్తమామలతో కష్టాలు పడుతూ తినటానికి ఉండటానికి తిప్పలు పడుతూ కన్నీళ్లతో కోపరం చేస్తూ కుమిలి కుమిలి ఏడుస్తూ ఉండాలి.